వర్మని అరెస్ట్ చేయాలన్న ఏపీ పోలీసుల ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించవా అంటే ఆయన లాయర్ అవుననే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సెక్షన్ 19 సెక్షన్ 20 గురించి తెలుసా అని ఆయన విలేకరులని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఏ సందర్భంలో వారెంట్ జారీ చేయాలి, ఏ సందర్భంలో నోటీస్ జారీ చేయాలి, ఆ నోటీస్కి ఎలా స్పందించాలి, ఎన్ని రోజుల్లో సమాధానం చెప్తామని చెప్పాలి, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి వర్మ అరెస్టు గురించి ఏపీ పోలీసులు తొందరపడి ఆయన కార్యాలయానికి చేరుకున్నారు అనే అంశాన్ని ఇటు ఆర్జీవీ అడ్వకేట్ చెప్పకనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్మ కేవలం కొంతమంది మనోభావాలు దెబ్బతీశారు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అని మాత్రమే ఆయన మీద అభియోగాలు మోపబడినాయి తప్పితే ఆయన మర్డర్ చేశాడో, మానభంగం చేశాడో, ఇంకా ఏదైనా దొమ్మీ చేశాడో, దొంగతనం చేశాడో ఇలాంటి కేసులు ఆయన మీద నమోదు కాలేదు. కాబట్టి ఆయన అరెస్టు కోసం ఎందుకు ఇంత వెంపర్లాడుతున్నారు అనే అంశాన్ని కూడా ఆయన అడ్వకేట్ సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ఇలాంటి కేసుల్లో మాకు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది, సమాధానం చెప్పే సమయం కూడా ఉంటుంది. కాబట్టి మేము ఎలా స్పందించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని పోలీసులకి వివరిస్తాము త్రూ కోర్టు అనే అంశాన్ని కూడా అడ్వకేట్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వర్మ ఇంటి ముందు ఆయన వ్యక్తిగత అడ్వకేట్ మాట్లాడారు, అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో మీడియా మీద ఆయన ఫైర్ అయిన సందర్భం కూడా కనిపిస్తోంది. చట్టాలు తెలుసుకొని మాట్లాడాలి అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక వర్మ మీద నమోదైన కేసు నామమాత్రపు కేసు మాత్రమే. ఆ కేసులో అరెస్టులు వారెంటులు ఇంత దూరం పోయే అవకాశం ఉండదు. వాళ్ళు కొన్ని వేల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు మీడియా ద్వారా అనే అంశాన్ని ఎత్తు చూపుతూ నోటీసులు ఇచ్చారు. దానికి సమాధానం అదే రీతిలో ఇస్తాను తప్పితే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇంకేదో సెక్షన్లు బనాయించి జైల్లో పెట్టడం ఇవన్నీ ఉండవు అనే అంశాన్ని కూడా వర్మ అడ్వకేట్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వర్మ ఆయన మీద పోలీసులు ఇక తీవ్రమైన కేసులు బనాయిస్తారు, జైల్లో పెడతారు, ఇంకా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు, ఈ వాదనలన్నిటికీ తెరబడిన సందర్భం కనిపిస్తోంది. ఇంతకీ వర్మ నిజంగా ఆయన నోటీసుల ద్వారా ఈ కేసుని సరిపెడతారా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసేంత బలమైన తప్పు ఇందులో ఉందా, నేరం ఇందులో ఉందా అనే అంశం పట్ల స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదేమో అనిపిస్తోంది.